रेंडो मिशनरी ट्रिप लो पौलु थिस्सलोनिका पट्टणानिकि वेल्लिनाडु आरु स्थलालु आरु पट्टणालु तिरिगिन तर्वात रेंडु पट्टणालु पट्टबड्डायि अदि कोरिंदी थिस्सलोनिका ई थिस्सलोनिकालो मूडु वारालु उन्नाडु मूडु वारालु उंडि एक्कडिकि बयलुदेरिनाडु दर्बेकि ఎవరితో పాటు బయలుదేరినాడు తిమోతితో పాటు శిలాతో బయలుదేరినాడు దెర్బేలోకి వెళ్ళినాడు దెర్బే నుండి ఏథెన్స్కి బయలుదేరినాడు ఏథెన్స్కి బయలుదేరేటప్పుడు పౌలు అన్నాడు తిమోతి శిలా మీరిద్దరూ దెర్బేలో కొంతకాలం ఉండండి అన్నాడు వీళ్ళిద్దరూ దెర్బేలో కొంతకాలం ఉన్న తర్వాత ఏథెన్స్కి బయలుదేరుతూ కొరింది పట్టణానికి వెళ్ళినాడు వెళ్ళిన తర్వాత మరలా కబురు పంపినారు మీరు మరలా థెస్సలోనిక పట్టణానికి వెళ్ళిపోండన్నారు వీళ్ళిద్దరు థెస్సలోనిక పట్టణానికి వెళ్ళిపోయినారు పౌలు కొరింది పట్టణంలో ఉన్నాడు దాని తర్వాత కొన్ని దినాలైన తర్వాత ముగ్గురు కలుసుకున్నారు ఆత్మీయ తండ్రైన పౌలును కలవటానికి రాగానే పౌలు మొదటిగా వేసిన ప్రశ్న తిమోతి థెస్సలోనికలో ఉన్న మాన ప్రియులు నా బిడ్డలు ఏ విధంగా ఉన్నారు అని అడగగానే తిమోతి చెప్పిన మంచి సాక్ష్యం హల్లెలూయా పాస్టర్ గారు పాస్టర్ పాల్ థెస్సలోనిక సంఘము అతి తక్కువ కాలంలో దేవునిలో ఎదిగిన సంఘం గట్టిగా చప్పట్లు కొట్టండి ఎప్పుడైతే ఆ సాక్ష్యము ఆ వార్త విన్నాడో పౌలు సంతోషం తట్టుకోలేక ఇమ్మీడియట్ గా రెండు పత్రికలు రాసినాడు ఆ రెండు పత్రికలే థెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక థెస్సలోనికకు రాసిన రెండో పత్రిక చెప్పండి కొట్టండి విలియం కేరీ ఇండియాకు వచ్చి 7 సంవత్సరాలు పరిచర్య చేసినాడు 7 సంవత్సరాలు పరిచర్య చేస్తే ఒక్క ఆత్మ రక్షింపబడ్డది జెడ్సన్ బర్మాకు వెళ్ళి సేవ చేస్తూ 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 7 సంవత్సరాలు అయిన తర్వాత ఒక్క వ్యక్తి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినాడు మోరిసన్ చైనాకు వెళ్ళి స్వార్త ప్రకటిస్తూ 7 సంవత్సరాలు 10 సంవత్సరాలకి ఒక్క ఆత్మ యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించింది మోఫట్ ఈ దైవ సేవకుడు ఆఫ్రికాకు వెళ్ళి ఇంచుమించు 8-9 సంవత్సరాలు పరిచర్య అయిన తర్వాత ఒక్క ఆత్మ యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించింది కానీ అపోస్తలుడైన పౌలు థెస్సలోనిక పట్టణానికి 3 వారాలు గడిపినాడు కొన్ని ఆత్మలను సంపాదించుకున్నాడు ఈ థెస్సలోనిక పట్టణము సలోనిక అలెగ్జాండర్ రాజు యొక్క చెల్లె ఆమె పేరు సలోనిక ఈ అలెగ్జాండర్ రాజు తన చెల్లె అయిన సలోనికకి తన బర్త్డే సందర్భంగా జన్మదిన సందర్భంగా ఒక గిఫ్ట్ ఇద్దామనుకున్నాడు గిఫ్ట్ ఇద్దామనుకొని ఒక పట్టణాన్ని ఎన్నుకున్నాడు ఆ పట్టణమును అన్ని వీధులని బిల్డింగ్స్ని అన్నిటిని కూడా అలంకరించి సలోనిక అలెగ్జాండర్ రాజు యొక్క చెల్లె జన్మదిన సందర్భముగా ఒక పట్టణము పట్టణమంతా కూడా ఒక గిఫ్ట్గా ఇచ్చినాడు ఆ పట్టణమే థెస్సలోనిక దట్ ఇస్ ఎ కమర్షియల్ ప్లేస్ బిజినెస్ ప్లేస్ రెండవదిగా అన్ని కోణాలలో మంచి కోటీశ్వరులు లక్షాధికారులు మేధావులు జ్ఞానవంతులు ఉన్న స్థలమే థెస్సలోనిక సంఘం ఆ స్థలానికి వెళ్ళినాడు పౌలు వెళ్ళి 3 వారాలు ఉన్నాడంతే 3 వారాలలో ఆ కోటీశ్వరులు లక్షాధికారులు సడన్గా యేసు క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించడం ప్రారంభించినారు గట్టిగా చెప్పట్లకూడదా అంగీకరించటమే కాదు కానీ యేసయ్యని గట్టిగా పట్టుకున్నారు యేసయ్య చెప్పింది చేసినారు యేసు క్రీస్తు వలె మారటానికి ప్రయాసపడ్డారు చప్పట్లు కొడదాం నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడం గొప్పతనం కాదు
కానీ యేసు క్రీస్తు నిన్ను ఆయా రీతిలుగా వాక్యం ద్వారా పెంచుతున్నప్పుడు నీ వాక్యం ద్వారా ప్రతి నిత్యము కడగబడి చెక్కబడి పరిశుద్ధపరచబడి చివరికి నువ్వు యేసు క్రీస్తు ప్రభు వలె మారిపోవాలా. క్రిస్టియానిటీ అంటే క్రైస్ట్ ప్లస్ యూనిటీ క్రిస్టియానిటీ. క్రైస్తవత్వము అంటే క్రీస్తు ప్లస్ ఏకత్వము క్రైస్తవత్వము. కాబట్టి నువ్వు యేసు క్రీస్తుతో పాటు టైప్ కావాలి. ఆమేన్. నువ్వు యేసయ్యని అంగీకరించగానే నువ్వు యేసు క్రీస్తు ప్రభు వలె మారటం కొంచెం కష్టమే, కానీ ప్రతి నిత్యము సహవాసములో పాలు పొందుతూ దైవ సేవకుని ద్వారా వాక్యములో ఎదుగుతూ నువ్వు ముందుకు సాగుతూ ఉన్నప్పుడు గ్రాడ్యువల్గా నీవు కూడా యేసుక్రీస్తు స్వభావం అనేది నీలో యాక్టివేట్ అవుతుంది. కోపముతో ఉన్న నీవు వాక్యం వినటంను బట్టి నీవు కోపమును కంట్రోల్లోకి తీసుకొని వస్తావు. ఈర్ష కుళ్ళు ద్వేషము అసూయతో ఉన్న నీవు సహవాసానికి వచ్చి వాక్యం వినటంను బట్టి ఆ స్వభావమునంతా కూడా తొలగించుకొని ప్రేమతోని నువ్వు ముందుకు సాగిపోతావు. క్రైస్తవుడిగా నీవు నీ వే ఆఫ్ లైఫ్ స్టైల్ నీ డ్రెస్సింగ్ లోక సంబంధంగా ఉండొచ్చు. ఒక స్త్రీగా నీవు టైట్ జీన్స్ ప్యాంట్ వేసుకొని ఒక ట్రాన్స్పరెంట్ టీషర్ట్ వేసుకొని ముఖానికి మేకప్లు చేసుకొని నానా రకములైన జడలు వేసుకొని తిరిగిన అలవాటు నీకుండొచ్చు, కానీ మందిరంలోకి వచ్చి కూర్చోగానే వాక్యము నీవు ఏ విధంగా ఉంటాలో పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. నీ వాక్యం వినటంను బట్టి ఒక స్త్రీగా నీ వే ఆఫ్ లైఫ్ స్టైల్ని మార్చుకుంటావు. హల్లెలూయా. కొన్ని సంవత్సరాలు ఒక లైఫ్ స్టైల్ని నువ్వు అనుభవిస్తావు, మందిరంలోకి వచ్చి వాక్యం వినటంను బట్టి నీ లైఫ్ స్టైల్ని మార్చుకుంటావు. కొన్నిసార్లు భార్య ఏమైనా అనగగానే భర్తగా భార్య మీద తిరగబడ్డావు. భర్త ఏమైనా అనగానే కొన్నిసార్లు భర్త మీద తిరగబడి నీ పుట్టింటికి వెళ్ళిపోయినావు. ఆ విధంగా లోక సంబంధంగా బ్రతికిన నీవు సహవాసంలో మందిరంలో వాక్యం వినటంను బట్టి స్త్రీగా నువ్వు భర్తకి ఏ విధంగా విధేయురాలుగా ఉండాలో, భర్తగా భార్యని ఏ విధంగా ప్రేమించాలో, మీరు ఏ విధంగా మీ కుటుంబాన్ని కట్టుకుంటూ వాక్యంలో మీ బిడ్డలని ఏ విధంగా పెంచాలో దేవుడు మీకు నేర్పిస్తాడు. గట్టిగా చెప్పండి కదా. భార్య భర్తలుగా చాలా ప్రేమగా ఉండాలి మీరు. హల్లెలూయా. ఇద్దరు భార్య భర్తలు ఉన్నారట, చాలా ప్రేమ భార్య అంటే భర్తకి, భర్త అంటే భార్యకు చాలా ప్రేమ. పిల్లలు లేరు, చాలా ప్రేమ ఇద్దరికి, కానీ భయంకరమైన పేదరికంలో ఉన్నారు. తినటానికి తిండి కూడా లేదు, చాలా పేదరికంలో ఉన్నారు. భర్త, అయ్యో నా భార్యను నేను సంతోషపరచలేకపోతున్నా, ఈరోజు ఒక మంచి భోజనం పెట్టలేదే నా భార్యకి అని భార్య గురించి అనేక సార్లు భర్త ఏడుస్తూ ఉండేవాడట. చివరికి ఎంత పేదరికంలో ఉన్నారంటే భర్తకి వాచ్ ఉన్నది కానీ దానికి స్ట్రాప్ లేదు. ఏం లేదు, వాచ్ ఉన్నది కానీ దానికి ఏం లేదు, స్ట్రాప్ లేదు. వాచ్లో టైం చూడాలంటే జోబులో నుంచి అది తీసి వాచ్ తీసి జోబులో పెట్టుకున్నాడు. హల్లెలూయా. భార్య ఎట్లున్నదంటే మంచి అందమైన ఎంటికలు, గోల్డెన్ హెయిర్. ఆ ఎంటికలని ఆ రోజులలో అమ్ముతే కొంత వెల వస్తుంది, కట్ చేసి అమ్ముతే కొంత వెల వస్తుంది. కానీ భార్యకి మంచి ఎంటికలు ఉన్నాయి కానీ పెట్టుకోవటానికి ఏమి లేవు, క్లిప్స్ లేవు.
ఎంత పేదరికములో ఉన్నారు. అప్పుడు ఒకనొక దినమున భర్త అనుకున్నాడు, క్రిస్మస్ వస్తున్నది కదా, నా భార్యకు ఒక మంచి గిఫ్ట్ కొనియాలా అనుకున్నాడు. చెప్పలే. భార్య అనుకున్నది, క్రిస్మస్ వస్తున్నది కదా, నా భర్తకు ఒక మంచి గిఫ్ట్ కొనియాలా అనుకున్నది. క్రిస్మస్ రాగానే ఇద్దరు కలుసుకున్నారు. గట్టిగా చెప్పట్లు కట్టారు. భార్యకు తెలుసు నా భర్తకి వాచ్ ఉన్నది కానీ ఏం లేదు. చెప్పండి, స్ట్రాప్ లేదని తెలిసి ఏమండి మీకోసం మంచి స్ట్రాప్ తీసుకొని వచ్చినానండి అన్నదంతే. ఓ థ్యాంక్ యూ అన్నాడు. భర్త అన్నాడు, నేను కూడా నీకోసం ఒక మంచి గిఫ్ట్ తీసుకొని వచ్చిన, నీకు క్లిప్పులు తీసుకొని వచ్చిన. కానీ స్ట్రాప్ తీసుకొని వచ్చింది కానీ ఆయన దగ్గర ఏం లేదు, వాచ్ లేదు. భార్యను ప్రేమించి భార్యకు క్లిప్పులు కొనాలని ఆయన వాచ్ అమ్ముకొని క్లిప్పులు కొనుక్కొని వచ్చినాడు. భర్తనేమో క్లిప్పులు తీసుకొని వస్తే భార్యకి ఏం లేవు, ఎంటుకలు లేవు. ఏమైపోయినాయి నీ ఎంటుకలు అంటే, నా ఎంటుకలన్నీ కూడా కట్ చేసి అమ్మి నీకోసం ఒక స్ట్రాప్ కొనుక్కొని వచ్చినా. ఇది ఇంగ్లాండ్లో నిజంగా జరిగిన ఇన్సిడెంట్. ఇది అప్పుడు ఇద్దరు గట్టిగా పట్టుకొని భయంకరంగా ఏడ్చి, అయ్యో నా వాచ్ అమ్ముకొని క్రిస్మస్ గిఫ్ట్గా నేను క్లిప్పులు కొనుక్కొని వస్తే క్లిప్పులు పెట్టుకునే ఛాన్స్ లేదే, అయ్యో నా ఎంటుకలు అమ్ముకొని నేను నీకోసం స్ట్రాప్ కొనుక్కొని వస్తే నీకు వాచ్ లేదు. ఎంత ప్రేమ, హల్లెలూయా. భార్య భర్తల మధ్యలో అంత ప్రేమ ఉంటే మన యేసు క్రీస్తు ప్రభు మన కోసం తన సర్వస్వము సర్వస్వమును అమ్ముకున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా, ఈ ప్రత్యక్షతలన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి అంటే, బిడ్డ మనకి మందిరంలోకి వస్తే ఒక మంచి భార్యగా మారతావు, ఒక మంచి భర్తగా మారతావు, ఒక మంచి బిలీవర్గా మారిపోతావు. ఉద్యోగంలో వెళ్ళినప్పుడు ఒక మంచి ఉద్యోగస్తుడిగా, సమాజంలో వెళ్ళినప్పుడు ఒక మంచి సిటిజన్గా. నువ్వు ఎక్కడ మారతావంటే, థియేటర్లో మారవు, బార్ అండ్ రెస్టారెంట్లో మారవు, పెళ్ళిళ్ళకి పేరంటాలకు వెళ్ళి నువ్వు మారవు, మందిరానికి వచ్చి వాక్యం విన్నప్పుడే. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడితే ఇస్తాను కనపరుస్తా. అందుకనే చూడండి, ఈ బిజినెస్కి అడిక్ట్ అయిపోయిన తెస్సలోనిక ప్రజలు, కమర్షియల్ మైండ్తోనున్న ఈ తెస్సలోనిక ప్రజలు, జ్ఞానవంతులు మేధావులు ఎప్పుడైతే పౌలు యొక్క ప్రసంగం విన్నారో వారి జీవితాలన్నీ కూడా మార్చుకున్నారు. వా, హల్లెలూయా. యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించడం కాదు, కానీ ప్రతినిత్యం వాక్యంలో ఎదగటానికి వారు సిద్ధపడ్డారు. వాళ్ళ అనుభవాలలో ఒక బ్యూటిఫుల్ అనుభవము చదుదాం. తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 1:3 విశ్వాసముతో కూడిన మీ పని ప్రేమతో కూడిన మీ ప్రయాసము మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు చాలు. గట్టిగా చేపట్లు కొడదాం. ఈ తెస్సలోనిక సంఘము ఎనర్జెటిక్ సంఘం, మంచి బలము కలిగిన సంఘం. దేంట్లో బలము? ఫిజికల్ ఫిట్నెస్ కాదు. ఏ బలము? స్పిరిచువల్ ఫిట్నెస్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనకి శరీరానికి బలము రావాలంటే లోక సంబంధమైన భోజనం తింటే, పాలు తాగితే, గుడ్లు తింటే, జిమ్కి వెళ్తే మనకి బలం వస్తుంది. కానీ స్పిరిచువల్గా
మనం బలం పొందుకోవాలంటే దేవుని వాక్యంలో ఎదగాలి. కాబట్టి ఈ తెస్సలోనిక సంఘం ఏంటంటే బలము కలిగిన సంఘం. ఇది బలము కలిగిన సంఘము అని ఏ విధంగా వారు నిర్ధారణ చేసుకున్నారంటే విశ్వాసముతో కూడిన పని, హల్లెలూయా, ప్రేమతో కూడిన ప్రయాసము, మూడవదిగా నిరీక్షణతో కూడిన ఓర్పు. ఏంటిది విశ్వాసముతో కూడిన పని? అదే అధ్యాయము 10వ వచనంలో చదవాలి. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునకు దేవునికి దాసులగుటకును దేవుని మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రతల నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరేలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. హల్లెలూయా. చూడండి, విశ్వాసముతో కూడిన పని అంటే దాని అర్థం ఏంటిదంటే యేసయ్యని అంగీకరించగానే విగ్రహాలను విడిచిపెట్టినారు. అది ఆన్సర్. ప్రేమతో కూడిన ప్రయాసం అంటే ఏంటిదంటే జీవము కలిగిన దేవుణ్ణి వెంబడించినారు. నిరీక్షణతో కూడిన ఓర్పు, దాని ఆన్సర్ ఏంటిదంటే పరలోకము కోసం నిరీక్షణతో కనిపెట్టుకొని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ థెస్సలోనికా చర్చ్. ఎందుకు పౌలు అంతగా థెస్సలోనిక సంఘం గురించి చెప్పగానే ఎందుకు అంత ఆశ్చర్యపడి ఇమ్మీడియట్గా లెటర్ రాయటానికి కారణం ఏంటిదంటే వారిలో విశ్వాసముతో కూడిన పని ఉన్నది. అంటే ఏంటిది దాని అర్థం అంటే గత దినాలలో వారు లోక సంబంధముగా విగ్రహాలని పూజిస్తూ విగ్రహారాధనలో నిమగ్నమైపోయి ముందుకు సాగుతూ ఉన్నప్పుడు పౌలు వెళ్ళి స్వార్థ ప్రకటించగానే అవన్నిటికీ గుడ్ బై చెప్పినారు. గట్టిగా చెప్పట్లు కూడా అవన్నిటికీ కూడా గుడ్ బై చెప్పి టర్న్ అయినారు. హల్లెలూయా. అది విశ్వాసముతో కూడిన పని. అంటే ఇన్ని సంవత్సరాలు మేము ఒక అనుభవంలో ఉన్నాం, వా, అయితే అపోస్తలుడైన పౌలు మాకు గొప్ప దేవుణ్ణి పరిచయం చేసినాడు, కాబట్టి మేము వీటికి గుడ్ బై చెప్పి మేము ఒక క్రొత్త మార్గాన్ని మేము అనుకుంటున్నాం. మేము ఎన్నుకుంటున్న మార్గము మమ్మల్ని గమ్యానికి చేర్చే మార్గం.